బీసీలకు సీట్లు ఇచ్చే ఉద్దేశం లేదని అర్థమైపోయింది ఎందుకంటే బీసీలకు సీట్లు ఇస్తే వాళ్ళు అడుకోవాల్సి వస్తుంది బీసీలకు ఎందుకంటే దామాషా ప్రకారం 60% ఉన్నటువంటి బీసీలు మిగతా ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులంతా కలిపితే 90% ఉన్నటువంటి వాళ్ళం రాజ్యాధికారాన్ని చేపడితే 5% లేని వాళ్ళు అడుకోవాల్సి వస్తుంది అనే దాని మీద ముందే వాళ్ళు అలర్ట్ అయి సంవత్సరాల తరబడి బీసీలను అనుగదొక్కుతూ ఏర్పడకుండా మందు పైసలు చిన్న చిన్న అక్కర్రాని అవిస్తుడు బీసీలను అంచివేస్తూ ఓట్లు వచ్చే వరకు బీసీలకు ఏదో ఒక 100,000 రూపాయల పథకమో చిన్న చిన్న పథకాలు ఇచ్చి మొత్తం రాజ్యాన్ని నెలకొంది ఈ రాజ్యం ఏమందండి 60% ఉన్న బీసీలదా రాజ్యం 90% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలదా 10% లోపు ఉన్నటువంటి విల్మర్ ఎట్లదా ఎందుకు ఈ వివీక్ష ఇంకెంతకాలం మీ ఆటలు మీ ఆటలు అసలుకే సాగవు గుర్తుపెట్టుకోండి ఈ ఎలక్షన్లలో ఖచ్చితంగా కర్రు కాల్చి వాద పెడతారు మీ మూడు పార్టీలకు కూడా సింహగర్జన లోపు సెప్టెంబర్ 10 లోపు గనుక ఈ మూడు పార్టీలు వాళ్ళ విధానాలను మార్చుకొని మాకు బీసీలకు రావాల్సినటువంటి 60 సీట్లు టికెట్లు గనుక ఇచ్చి 60 సీట్లకు పరిమితం చేసి మిగతా సీట్లు ఎవరికన్నా ఇచ్చుకోండి మీ మిగతా వాళ్ళని కూడా మీ వెంటుండి మేము గెలిపిస్తాం బీఆర్ఎస్ 23 టికెట్లు ఇచ్చి వారు గనుక ఇంతటితోనే ముగిస్తే వాళ్ళ పార్టీని బొంద పెట్టడం ఖాయమని సభాముఖంగా తెలియజేస్తున్నాం రాబోయే సమయంలో బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కూడా బీసీలను ఇప్పటికే అనుగదొక్కిన కార్యక్రమాలు జరిగినాయి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినా కూడా ఇంకా మాకి వివిక్ష ఎందుకని అడుగుతున్నా కనీసం మా దామాషా ప్రకారం మాకున్నటువంటి కదా మనం అడిగేది మా హక్కులను మేము అడగద్దా ఏంటి మా హక్కులను మీరు వినియోగించుకోవడం ఎక్కడిది మీ మా హక్కులను మీరు వినియోగించుకొని చట్టసభల్లో మమ్మల్ని తక్కువ టికెట్లు ఇచ్చి మీరు ఎక్కువ మంది మంత్రులు అవ్వడం ఎక్కడిది మీరు బీసీ మీరు బీసీలను విస్మరిస్తే రేపు మీరు సీఎంలు అవుతారు అనుకుంటారా ఒక్కటే విషయం చెప్తున్నా మీకు ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కనుక బీసీలకు 60 టికెట్లు ఇచ్చి సీఎం అభ్యర్థిని బీసీని కనుక ప్రకటిస్తే తప్పకుండా వాళ్ళ వెంటనే ఉండి ఈ ప్రభుత్వాన్ని బొందబెట్టి మీ ప్రభుత్వం వచ్చేటట్టుండి పోరాడతామని ఈ సమావేశంలో పేర్కొంటున్నాం ఇక రాబోయే సమయంలో మీరు ఖచ్చితమైన నిర్ణయం ఈ 10th లోపు కనుక తీసుకుంటేనో ఓకే 10th లోపు కనుక తీసుకోకుంటే ఇదే సింహగర్జనలో ఇదే సింహగర్జనలో మీ భరతం పడతాం మా పార్టీ పేరును మేము అక్కడే ప్రతిపాదిస్తాం మా పార్టీ పేరు మీద ఖచ్చితంగా మేము మా స్థానాలు మేము నిలుచుకుంటాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం కలిసి మా పార్టీ తరఫున నిలబడి మేము ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా ప్రజలంతా బీసీలంతా ఏకమై సింహగర్జనకు వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటూ తెలంగాణ 33 జిల్లాలు కూడా ఇదే సన్నాహక విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పరచుకున్నాం మా జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ రోజు నాడు మేము ప్రతి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కూడా పిలుపునిచ్చి అన్ని ఉమ్మడి జిల్లా కాన్స్టిట్యూన్సీలన్నీ తిరిగి విస్తృత స్థాయి సమావేశాలు చేసినాం ప్రజలందరూ ఏకమైనరు ఖబర్దార్ ప్రభుత్వానికి చెప్తున్నాం మిగతా పార్టీలకు చెప్తున్నా ఇక విస్మరించద్దు ఒకవేళ కనుక మేము బీసీలంతా ఏకమైతే మీరు ఎక్కడ ఉంటారో గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ